సమ్మోహనాయ సువేంకటేశాయ మంగళం నిత్య వసంతోత్సవ వైభవాన్ని వైభవోత్సవ మండపం తిరుమల నుంచి వీక్షిస్తూ నీరాజనాన్ని దర్శించాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అని అన్నమయ్య స్తుతించినట్టుగా తిరుమంజనం ప్రారంభిస్తున్నారు. వేదాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. ష్టాదశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః తన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా రోచ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌ దైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాచ్యం గ్రీష్మ జిద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సమేధ కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అభద్రం పురుషం వశం తై యజ్ఞం బర్హిష ప్రోక్షన్ పురుషం జాతమక్రతః తేన దేవా అయజంత ఆధ్యారుషజశ్చ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషధాజ్యం పశోగుస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యా తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః ప్రజస్తామాని జజ్ఞిరే ఛందాగోసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చ భయాదదః కావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాతా అజావయః యత్ పురుషం వ్యదదుః నిధాం వ్యగల్పయన్ కిమస్య కౌ బాహూ బాహూరో పాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః పూరో తదస్య యద్వైష్యః త్యాగో శూద్ర అజాయత చంద్రమా మనసో జాతః క్షసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత ఆసీదంతరిక్షం శీర్ష్ణోత్యోస్తమవర్తత అభ్యాం భూమిర్తిశ్రోత్రాత్ తథాలోకాగో అగల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే దాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రభిత్వాన్ ప్రదిశశ్చ దస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీజీనాం పదమిచ్ఛంది వేధసః యో దేవేభ్య ఆతపతి దేవానా
aam purohitaha purvayo devebhyo jataha namor jaya brahmaje racham brahmanan janayantaha deva agre tadapruvan yasvaivam brahmano vidyate asya deva asanvase nischa te lakshmischa patnyo ahoratre parsve nakshatrani rupam asminav vyattam ishtam manijana amum manijana sarvam manijana sahasrashirushan devam vishvaksham vishvashambhuvam vishvannarayanan devam aksharam paramam prabhum vishvadah paraman nityam vishvannarayanagum harim vishvame vedam varujastat vishvamupajivati padem vishvasyatme smaragoshaspadagon shivamachyudam narayanam mahakneyam Vishvatmanam parayanam Narayana param brahmadatvan Narayana paraha Narayana paro jyotiratma Narayana padaha Yajjaginjit jagat yasmindrusyate Estrujate piva Antarbahishchadat sarvam Vyapya Narayana sthitaha Anantamam vyayam kavigo samutrentam vishvashambhuvam Padmakosha pratikashakum hrudayancha vyathomukham Atho nishtya vidasyantuna abhyamu paridishthati Hrudayantat vijaniyan Vishvasyayatanam mahat Santada goshirabhistulam vatya goshasannibham Tasyante jajirakosukshmam tasmin sarvam pradishthitam Tasya madhye mahanaknir vishvarchir vishvato mukhaha Sokrabhuk vibhajantishthan naharamajarak kavihi స్వామి వారికి నిర్వహించే వసంతోత్సవంలో ఇప్పటి వరకు శ్రావ్యంగా వేద పండితులు వేదాన్ని పఠించగా ఆధ్యాత్మిక భావనతో శ్రవణానందకరంగా వినే భాగ్యం మనకు లభించింది. తులసి స్వామివారి కైంకర్యంలో వినియోగించబడుతుంది. శుక్రవారం నాడు తులసిమాలలో స్వామివారిని దర్శిస్తే ఎంతటి ఫలితమో లక్ష్మీ తులసి అనే పేరుతో తులసిని పిలుస్తారు. విష్ణు తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని చూడండి. ఈ తులసి పేరు చెప్పగానే స్వామి అలా ముందుకు వచ్చి మనందరికీ కూడా చక్కటి ఆనందాన్ని కలిగిస్తూ అందుకుంటున్నాడు ఆనంద కర్పూర నీరాజనం. స్వామికి పల్లాండు పాడావు కదా పెరియాళ్ళవారు మహానుభావ, పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోట నూరాయిరమని ఈ తులసిమాలతో స్వామివారిని దర్శించడంతోనే నీకు ఆనందం కలిగి పల్లాండు పాడితే ఆయన ఏం చేశాడు? నీకు చక్కటి కుమార్తెనిచ్చాడు, మరి చక్కటి వైభవాన్ని ఇచ్చాడు, పెరియాళ్ళవారు అని పిలిచాడు. పెరియాళ్ళవారు వినత గోవిందా గోవిందా, తులసి వనమాల గోవిందా గోవిందా. స్వామి దర్శనం, తిరుమంజన వైభవం, నిత్య వసంతోత్సవం ఆనందదాయకం. తదుపరి సహస్రధార కైంకర్యం. నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. వేదాన్ని వింటూ సహస్రధారను వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే అని ప్రపత్తితో వేడుకుందాం. స్వామి అనుగ్రహం కొరకు యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోచ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాజయత పర్యాత్య అనంతరాజ సర్వస్తోమతి రాత్రవత్తమ మహద్భవతి సర్వస్యాత్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా ప్నోతి సర్వం జయతి హరిః ఓం.